విశాఖ విజయవాడ ఒకటి ఏపీలోనే అతిపెద్ద నగరం మరొకటి రాజధానికి ఆనుకొని ఉన్న నగరం ఈ రెండు నగరాల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతోంది ముఖ్యంగా విమాన సర్వీసులను పెంచుతోంది ప్రభుత్వం తాజాగా మరికొన్ని విమాన సర్వీసులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంతకీ ఈ కొత్త సర్వీసుల టైమింగ్స్ ఏమిటి వాటిల్లో టికెట్ ఎంత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం ఇక రాజధాని అమరావతికి ఆనుకొని ఉన్న నగరం విజయవాడ అందుకే ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఈ రెండు నగరాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో విమాన ప్రయాణానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సర్వీసులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది విశాఖ నుంచి విజయవాడ మధ్య రెండు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ విమానాశ్రయంలో ఈ సర్వీసులను ప్రారంభించారు కొత్త సర్వీసులతో ఈ రెండు నగరాల మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య 3కు చేరింది తాజాగా ప్రారంభమైన సర్వీసుల్లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటోంది తిరిగి రాత్రి 7:55 విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ వెళ్తుంది ఇండిగో సర్వీస్ ఉదయం 7:15 విజయవాడలో బయలుదేరి 8:20 విశాఖ చేరుతుంది అదే ఫ్లైట్ రాత్రి 8:45 విశాఖలో బయలుదేరి 9:50 విజయవాడ చేరుతుంది ప్రస్తుతం విశాఖ విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే నడుస్తోంది కానీ ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఈ నేపథ్యంలో సర్వీసులను పెంచామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒకే రోజు రెండు ఫ్లైట్లు రెండు నగరాల మధ్య స్టార్ట్ అవడం బహుశా ఎక్కడ జరిగిందో అది మన విశాఖపట్నం విజయవాడకి 8:30కి ఒక ఫ్లైట్ 9:30కి మరొక ఫ్లైట్ ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం గతంలో ఉన్నటువంటి కనెక్షన్ సాయంత్రం ఇక్కడ విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తే రిటర్న్ మళ్ళీ మార్నింగ్ టైంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేది దానికి డిఫరెన్స్ గా మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఈవినింగ్ విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చే విధంగా ఫ్లైట్ కనెక్షన్స్ కావాలన్నారు దానికి అనుగుణంగానే ప్రజల తాలూక కోరిక ఏ రకంగా ఉందో దాన్ని గౌరవించుకుంటూ మార్నింగ్ విశాఖపట్నం నుంచి బయలుదేరి తిరిగి ఈవినింగ్ 6కైనా 8కైనా రెండు కనెక్షన్స్ ఉన్నాయి ఏదైనా కనెక్షన్ తీసుకొని మళ్ళీ తిరిగి విజయవాడ వచ్చేటటువంటి ఏర్పాటు చేశాం ఎక్కువ ఫ్లైట్లు అందుబాటులోకి రావడంతో టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు విశాఖ వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్లకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం దీనిని మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ ఎంతో అవసరమన్నారు విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు భోగపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్పోర్ట్ నిర్మించడమే కాకుండా ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది